Hi everyone, welcome back to my channel. This video, I will share my morning house cleaning routine in minimum time. I will share this video. If you like this video, subscribe to the channel. If you like this video, click the bell button and click the notification button. My husband is going to the office. After the office, I will start my cleaning routine. ఒక్కొక్కసారి నాకు మార్నింగ్ టైం ఫ్రీగా అనిపించినప్పుడు ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాము. కానీ అంత ఫ్రీ టైం అయితే నాకు మార్నింగ్ అసలు దొరకదు. కాబట్టి తను వెళ్ళిన తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత నా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు నేను ఖచ్చితంగా ఆ రోజు ఉన్న క్లీనింగ్ రొటీన్ని చెక్ చేస్తాను. నేను కిచెన్ డోర్ వెనకాల ఈ రొటీన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ క్లీనింగ్ రొటీన్స్ని ఎలా తయారు చేసుకున్నాను, దాంతోపాటు నేను తయారు చేసుకున్న క్లీనింగ్ రొటీన్ని కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఇచ్చాను. మీరు కావాలంటే దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ వీడియో చెక్ చేస్తే మీకు ఆ వీడియోలో దొరుకుతుంది. తర్వాత ఈరోజు ఈ వీడియో షూట్ చేసింది ఫ్రైడే అండి. ఫ్రైడే నాకు రొటీన్ ప్రకారము లాండ్రీ రొటీన్ ఉంది కాబట్టి ముందుగా ఒక లోడ్ లాండ్రీ వేసేసాను. దీంతో వాషింగ్ మిషన్ దాని పని అది చేసుకుంటూ ఉంటే ఇక్కడ మిగతా పనులు నేను కంప్లీట్ చేసుకోవచ్చు. ముందైతే నేను కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లియర్ చేసి కడగాల్సినవన్నీ సింక్లో వేసి కాసేపు నానబెడతాను. ఈలోపు మిగతా పనులన్నింటినీ పూర్తి చేసుకుంటాను. ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్స్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ చూపిస్తున్న సొల్యూషన్ నేను మొన్న ఇంట్లో తయారు చేసుకున్నాను అని మీకు ఒక వీడియో పెట్టాను కదా, అంటే లెమన్స్తో తయారు చేసుకున్నది. చాలా బాగా పనిచేస్తుందండి ఈ సొల్యూషన్. దీన్ని మీరు ఆల్ పర్పస్ క్లీనర్గా అన్నిటికీ వాడుకోవచ్చు, గ్యాస్ కౌంటర్ టాప్ అనే కాదు. మీరు ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. దాని తర్వాత అదే సొల్యూషన్ని యూజ్ చేసుకొని ఇంట్లో కాఫీ టేబుల్, టీవీ యూనిట్, ఫ్రిడ్జ్ వీటన్నిటినీ ఒకసారి క్లీన్ చేస్తాను. మాకు ఇల్లు రోడ్డు వైపు ఉండడం వల్ల కొంచెం డోర్ ఓపెన్ చేసినా ఇదంతా బాగా దుమ్ము వచ్చేస్తుంది. రోజు క్లీన్ చేసినా ఎంతో కొంత దుమ్ము అయితే ఉంటూనే ఉంటుంది. అందుకని ముందుగా గబగబా ఒక 5 నిమిషాలు టైం తీసుకొని ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. నేను దాని తర్వాత సోఫాస్, బెడ్ ఇవన్నిటినీ ఒకసారి దులుపుతానండి. ఎందుకంటే ఏదైనా మట్టి తుమ్ము ఉన్నా కింద పడిపోతుంది కాబట్టి మనం క్లీన్ చేసుకునేటప్పుడు మళ్ళీ మనకు 2 సార్లు పని లేకుండా ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి ఇల్లంతా ఊడ్చేస్తాను. Thank you.
దాని తర్వాత యూటిలిటీ ఏరియాని కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఈలోపు ఇవన్నీ బాగా నానిపోయి ఉంటాయి కాబట్టి క్లీనింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. తర్వాత కౌంటర్ టాప్ క్లీన్ చేసి ఉంటాం కదా, ఈ మైక్రోఫైబర్ క్లాత్ని కూడా కొంచెం విమ్ లిక్విడ్ వేసి అప్పటికప్పుడే నేను వాష్ చేస్తాను. ఎందుకంటే అట్లే పెట్టడం ద్వారా బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత నేను ట్యాప్స్ క్లీన్ చేయడానికి ఓల్డ్ టూత్ బ్రష్ వాడతాను. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇల్లంతా ఒకసారి తుడుచుకుంటాను. ఇల్లు తుడుచుకున్న తర్వాత బయట బాల్కనీని కూడా తుడుస్తాను. ఈలోపు బట్టల పని కూడా అయిపోతుందండి, వెంటనే వాటిని తెచ్చి బయట ఆరేస్తాను. ఎందుకంటే ఎండ వస్తుంది కదా, ఈ మధ్య బాగా త్వరగా బట్టలు ఆరిపోతాయి, అందుకని వెంటనే తెచ్చి బయట ఆరేస్తాను. దీంతో నా క్లీనింగ్ రొటీన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను రోజు క్లీనింగ్ గంటల తరబడి చేసుకోను, మ్యాక్సిమం నాకు ఒక 1 అవర్లో కంప్లీట్ అయ్యేలాగా చూసుకుంటాను. ఒక 10 నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు, కానీ అంతకంటే ఎక్కువ అయితే నేను చేసుకోనండి. దీనివల్ల మనము ఎప్పుడు పని చేసుకున్నట్టే కాకుండా మనకు వేరే పనులకు కూడా మనం టైం ఇచ్చేవాళ్ళం అవుతాము. ఇలా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని నేను మెల్లిమెల్లిగా నీళ్లు తాగుతానండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి పని చేసుకోవడంలో వాటర్ తాగడం మర్చిపోతాము, బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది, అందులో సమ్మర్ కూడా కాబట్టి కూర్చొని మెల్లిమెల్లిగా వాటర్ అనేది నేను తాగుతాను. నేను ఎక్కువగా వాటర్ అనేది బాటిల్స్ ప్రకారం తాగుతాను, ఎందుకంటే ఒక మెజర్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న బాటిల్ మీకు 750 ml అండి. సో కంప్లీట్ చేస్తాను, ఒక 10 మినిట్స్ కూర్చొని 750 ml వాటర్ కంప్లీట్ చేసుకుంటాను. ఆ టైంలో నేను, మీరు నాకు కామెంట్స్ పెడతారు కదా, వాటన్నిటినీ చూసుకుంటాను, వాటికి రిప్లై ఇవ్వాల్సి ఉంటే రిప్లై ఇస్తాను. మీరు పెట్టే కామెంట్స్ నాకు నిజంగా చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి, కొత్త కొత్త కాన్సెప్ట్ని, కొంత కంటెంట్ని చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ చూడటం వల్ల మనం మోటివేట్ అవుతాము. మీలో కొంతమంది అయినా ఈ వీడియో ద్వారా మోటివేట్ అయ్యారని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఆల్ అగైన్, బై బై, టేక్ కేర్.